హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ప్రజలకు గొప్ప శుభవార్త మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ నెల, ఈ ఆగస్ట్ నెలలో మరి 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరుగుతూ ఉంది. తప్పక పాల్గొనండి. ఎలాంటి విషయాలలో మరి కృంగిపోయి ఉన్నా, మరి ఆత్మీయ జీవితాల్లో పడిపోయి ఉన్నా, మరి ఎన్నో విషయాల్లో బలహీనులుగా ఉన్నా, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరిగించే దేవుడై ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలోనికి ఈ ఆరాధన ద్వారా నడిపించనై ఉన్నారు. ఎండిపోయిన జీవితాలను తిరిగి చిగురించబోతున్నారు. పాడైపోయిన, చెదిరిపోయిన జీవితాలను తిరిగి కట్టనై ఉన్నారండి. ఆమేన్. మరి ప్రతి ఒక్కరం కలిసి ఈ ఆరాధనలో పాల్గొందాం, ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ, ప్రోత్సహిస్తూ, మరి ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రభునామాన్ని మహిమపరిచే వారిగా ఉందాం. మరి ఎంతో మరి మన ప్రార్థన అనేకులకు అవసరం. మరి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరం బలపరచబడి ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనండి, అనేకులను మరి తీసుకొని రండి, మర్చిపోకండి. ఆగస్ట్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు రెండో శనివారం హరిహర కళాభవన్ సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో ఎదురుగా రండి. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానము ద్వారా తిరిగి మన ఆత్మీయ జీవితాలను దేవుడు కట్టనై ఉన్నారు. కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుని కాక. అనేకమైన విషయాలలో చాలా దుఃఖము, వేదన, ఎన్నో పరిస్థితులు మనల్ని కుదిపేస్తూ ఉంటాయి కదండి, కుమిలిపోతూ ఉంటాం. మరి ప్రతిరోజు కూడా ఈ పరిస్థితుల్ని మనం జయించగలుగుతున్నామంటే అది కేవలం దేవుని మాటల ద్వారానే కదా. దేవుడు ఎంతగానో ప్రతిరోజు మనల్ని ఆదరిస్తున్నారు. ఆయన మాటల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. నూతనమైన కార్యాలు మన జీవితంలో మరి ప్రభు ద్వారా, ప్రభు మాటల ద్వారా మనము మరి పొందుకోగలుగుతూ ఉన్నాం. చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం. నూతనమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ప్రతిరోజులాగానే ఉదయము మరి లేవగానే మొదటిగా దేవుని మాటలు మనం ధ్యానించాలి. ఆయన మాటలు పట్టుకొని ఆయన మాటల మరి ద్వారా మనం ఇంకా ముందుకు నడిపించబడాలని ప్రతిరోజు ప్రార్థిద్దాం. మన జీవితం మొదటి స్థానం దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన కూడా మన జీవితంలో బహు గొప్ప కార్యాలు చేసే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాలసిన దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా. 91వ కీర్తనలు 7వ వచనం. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కనను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఆమె చక్కనైన మాటలు కదా. ఉదయకాల సమయంలో భయపడుతూ ఉన్నారా? పోరాటాలను బట్టి శత్రువు ఎంతగానో బెదిరించచ్చు, బాధ పెట్టచ్చు, లేకపోతే మరి చాలా భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకొని రావచ్చు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నారు, ఈ చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ధైర్యంగా ఉండు. ఆమె అపాయం నీ యొద్దకు రాదు. 10,000 మంది పడినను, లేకపోతే మరి ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అలుముకున్నాను, 1000 మంది పడినను, 10,000 మంది కూలినను, ఎలాంటి పరిస్థితులు శత్రువు నీ మీదకి తీసుకొని రావాలని చూస్తున్నా, దేవుడు అంటున్నారు ఏ అపాయము నీ యొద్దకు రాదు. రాదు, ధైర్యంగా ఉండు ప్రియ సహోదర సహోదరి. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధము చేయబోతున్నారు. ఆయన ప్రతి ఒక్క అడ్డంకును మరే దేవుడు తానే నీ జీవితంలో నుంచి తీసివేయబోతూ ఉన్నారు. ఆమె నీ పక్షంగా దేవుడు ఉండగా నీకు విరోధి ఎవరు? అవునా? ధైర్యంగా ఉండండి, భయపడద్దు. ముందుగా దేవుణ్ణి మనం మన జీవితంలో పెట్టినప్పుడు, ముందుగా దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయనే ప్రతి పరిస్థితికి అడ్డుగోడగా ఉండి ఆయన తన కేడమును, తన మరి తన శైలాన్ని, ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా ఆయనే తన
మరి బలమైన మరి కృప చేత ప్రతిదాని మరి అడ్డగిస్తూ మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే మన బలమైన దుర్గము, మన బలమైన శైలము, మన కోట, మన కొండ, ఓ మన బలమంతా ఆయనే అండి. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగుని గాక. అపవాది ఎన్ని భయంకరమైన పోరాటాలు తీసుకొచ్చి మనల్ని కృంగదీయాలని చూసినా దేవుడు గొప్పవాడండి. ఆమేన్. ఆయన చాలా అద్భుతకరమైన శక్తి కలిగిన దేవుడు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల వైపే చూస్తూ ఉంటాం, ఆ పోరాటాల వైపే చూస్తూ ఉంటాం, పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, ఇదిగో అవేమి పెద్దవి కావు, మన దేవుడు గొప్పవాడండి, అవి గొప్పవి కాదు, దేవుడు గొప్పవాడు. ఆయన ఎలాంటివైనా మరి తన చేతులతో స్వయంగా మరి పెక్కిలించి అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, ప్రభు కార్యం చేయబోతున్నారు. మనుషుల ద్వారా పోరాటాలేమో, లేకపోతే అపవాది ఎన్నో భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి మరి భయంకరమైన శోధనను తీసుకొస్తుందేమో గృహాల్లో, జీవితాల్లో. ధైర్యంగా ఉండండి, ప్రతి పోరాటానికి విజయం దేవుడే. ఆమె అపాయము నీ యొద్దకు రాకుండా చేసే దేవుడై ఉన్నారు. ఆయనని ఆశ్రయిద్దాం. ఆమె శ్రమకాలంలో కష్టకాలంలో మనుషుల్ని ఆశ్రయిస్తున్నారా? మనుషుల వైపు చూస్తూ ఉన్నారా? మనుషులు ఎందాక మనతో ఉంటారండి. ఏ రోజు ఉన్నవారు రేపు రోజున మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు, కానీ నిరంతరం మనతో ఉండేది దేవుడు మాత్రమే. అందుకనే ఆయనని పట్టుకుందాం, ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. ఎలాంటి పోరాటాలతో ఉన్నా ఈ మాటల్ని జ్ఞాపకం తెచ్చుకొని ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవ చక్కని మాటలు తెలియచేసినందుకు స్తోత్రం. మరొకసారి బయలుపరిచినందుకు స్తోత్రం. మరొకసారి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం. మరొకసారి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం అని చెప్పి అయా చక్కని వాగ్దానం చేసే ఉదయకాల సమయంలో మమ్మల్ని నడిపించనని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా, ఉదయకాల సమయంలో చక్కని మీ మాటల ద్వారా మేము ఎంతగానో ధైర్యాన్ని పొందుకుంటున్నాం. అపాయము నీ యొద్దకు రాదు అనే ప్రభ మాట మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. ఉదయకాల సమయంలో అయా ప్రతి పోరాటము పైన విజయాన్ని దయచిన ప్రతి శత్రు సమూహము అయా ఇదిగోండి మా ఎదుట ఉండి మమ్మల్ని ఎంతగానో బలహీనంగా చేస్తుంది, కానీ నీవు గొప్ప దేవుడవై ఉన్నావు. ప్రతి శత్రు సమూహం మీరే పడగొట్టమని వేడుకుంటున్నాం, సహాయం చేయమని వేడుకున్నాం. మీరు మా పక్షాన ఉండండి అయ్యా, అద్భుతం జరిగించండి అయ్యా. ఇదిగోండి ఎంతమంది దిగులతో బాధతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉండి అయా నీ వైపు చూస్తున్నారు, మరి జీవితంలో మీ కార్యం జరిగిస్తూ మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మీరు మాకు మేలు చేసే దేవుడు, నీవు మాకు న్యాయం చేసే దేవుడు, నీవు మాకు అయా ఎదుగోండి ఘనమైన కార్యాలను మా జీవితంలో చేసే దేవుడు అయినా మీరే నడిపించండి, సహాయం చేయండి, కృపలు వర్ధలింప చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరి పైన, మీ ప్రత్యేకమైన ఎనాయింటింగ్ మీరు పాస్ చేయమని ఉదయకాలశంలో ఎంతమంది అయితే నిరుత్సాహంతో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడమని, అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయకాలశంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని ఏసునామమును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.